స్వర్గసీమాలు ఇన్వెస్ట్ చేయడం అంటే 10 చోట్ల పెట్టుబడి పెట్టిన దాంతో సమానం. స్ట్రాటజిక్ లొకేషన్, బైబ్యాక్ ఫెసిలిటీ, గేటెడ్ కమ్యూనిటీ, డిటీసీ పెరెరా అప్రూవల్, ఇలా ఎన్నో సదుపాయాలున్నాయి. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవం 3వ రోజుకు చేరుకుంది. దీక్షాదారులు ఇరుముడులు ధరించి ఇంద్రకీలాద్రికి చేరుకుని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. అనంతరం దుర్గమ్మ దర్శనం చేసుకుని ఇరుముడులు సమర్పించి నెయ్యి నింపిన టెంకాయలను హోమగుండాల్లో సమర్పిస్తున్నారు. భవానీల రాకతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతున్నాయి. భవానీల రద్దీని దృష్టిలోంచుకుని 5 క్యూలైన్లు, 8 కేశఖండనశాల కౌంటర్లు, 11 లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల అమ్మవారి లడ్డూ ప్రసాదాలను అందించామని, రానున్న చివరి 2 రోజుల్లో భవానీల రద్దీ ఎక్కువగా ఉంటుంది అంటున్న దుర్గగుడి ఈవో రామారావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు 3వ రోజు చేరుకున్నాయి. గత 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. ప్రస్తుతం భవానీలకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతుల సంబంధించి మనతో మాట్లాడేందుకు దుర్గగుడి ఓ కెఎస్ రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివిస్తున్నారు. దీక్షా విరమణకు సంబంధించి భవానీలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి మాలధారణ చేసి కార్తీక మాసంలో మాలధారణ చేసిన వాళ్ళు మండల అర్ధమండల దీక్షలు విరమణ సమయం ఆసన్నమైంది కాబట్టి విశేషంగా 3వ తారీఖు నుంచి ఇక్కడికి వస్తున్నారు. 3వ తారీఖున హోమగుండాలను ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే చండీ హోమం కూడా 5 రోజులు ప్రతినిత్యము చండీ హోమం జరుగుతుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో భక్తులు వాళ్ళ ఇరుముడిని సమర్పించి మొక్కు తీర్చుకొని కేశఖండనలో కేశాలు సమర్పించి వెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నారు. వారు లక్షలాదిగా వస్తున్నారు కాబట్టి వారికి తగిన ఏర్పాట్లను ప్రభుత్వం యొక్క సూచనల మేరకు ముందు నుంచి తయారు చేయడం జరిగింది. చాలా రకాల రివ్యూ మీటింగ్స్లో జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే మినిస్టర్ గారు కూడా రివ్యూ మీటింగ్స్ నిర్వహించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. పదే పదే భవానీలకి దర్శనార్థానికి సంబంధించి ఎన్ని క్యూలైన్లు ఏర్పాటు చేశారు, ఇరుముళ్ల సందర్భంగా ఎన్ని హోమగుండాలు ఏర్పాటు చేశారు, ఇంకా ఏమైనా భవానీలకి ఇబ్బందులు ఉన్నాయా, మీ దృష్టికి వచ్చాయా, వాటిని పరిష్కరించే దిశగా మీరు ఏమైనా ఆలోచనలు చేస్తున్నారు? ఇప్పుడు 5 క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గతంలోలాగా కాకుండా క్యూలైన్ల 5ంటిని ఒకచోట చొప్పించినట్టయితే రష్ అవుతుందనే ఉద్దేశంతో కాస్త 2 మార్గాల్లో కిందికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా హోమగుండాలను కూడా 2 హోమగుండాలు ప్రధానంగా ఉండేవి. అలా 2 హోమగుండాలు ప్రధానంగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువ రద్దీ అవుతుందని, ఈ పొగ చుట్టుకోవడం ఇలాంటివి గతంలో జరిగాయి కాబట్టి వాటికి అలా వీళ్ళను విడదీస్తూ 4 హోమగుండాలు చేయడం జరిగింది. మరి విస్తృతమైన ఏర్పాట్ల వల్ల కాస్త రద్దీని ఇప్పటివరకు తట్టుకోగలిగాము. 1వ రోజున 70,000 మంది, 2వ రోజున 70,000 మంది వచ్చారు. ఈ పాటికే 25,000 దాకా ఇప్పటికే వచ్చి ఉన్నారు. మరి ఈరోజు కూడా